For more interesting videos, subscribe to Color Frames. అస్వరం ఏదో మాయ చేస్తుంది. ఆ గొంతు యువ హృదయాల్ని మెలిపెడుతుంది. తన గాత్రం గుండె లోతుల్ని తడుముతుంది. మెలడీ పాటలతో కుర్రకారును, సంగీత అభిమానులను కట్టిపడేస్తున్న ఆ గాయకుడే సిద్ శ్రీరామ్. అతి తక్కువ కాలంలోనే తెలుగులో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు సిద్. ఆయన పాడిన ప్రతి పాట హిట్టే. ఈ క్రేజీ యంగ్ సింగర్ తన గొంతుతో మైమరిపించిన పాటల్ని ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్ ఎవరంటే మొదటగా గుర్తుకు వచ్చేది సిద్ శ్రీరామే. ఆయన మెలోడీ పాట పాడితే హృదయానికి హత్తుకుంటుంది. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడితే మనసు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. ఆ గొంతు నుంచి ప్రేమ పాట వినిపిస్తే కుర్ర హృదయాల్లో ప్రేమ పరవళ్లు తొక్కుతుంది. హుషారు గీతాలతో ఉత్సాహం నింపే ఆ యువ గాయకుడి పాటలు ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్లు. చెన్నైలో పుట్టి అమెరికాలో పెరిగాడు సిద్ శ్రీరామ్. తల్లి దగ్గర సరిగమలు నేర్చుకున్న సిద్ 3 ఏట నుంచే స్టేజ్పై పాటలు పాడటం మొదలుపెట్టాడు. మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ కోర్సును బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో చేశాడు. అమెరికాలోనే సొంతంగా పాటలు రాస్తూ ఆల్బమ్స్ చేశాడు సిద్. ఆ తర్వాత తన ఆరాధ్య సంగీత దర్శకుడైన ఏఆర్ రెహమాన్కు తను కంపోజిషన్ చేసిన పాటల్ని పంపాడు. సిద్ శ్రీరామ్ గాత్రం నచ్చిన ఏఆర్ రెహమాన్ తను సంగీత దర్శకత్వం అందించిన కడలి సినిమాలో అవకాశమిచ్చారు. ఆ చిత్రంలోని యాడికే అనే పాట సిద్ శ్రీరామ్ సినీ కెరీర్లో తొలిపాటగా నిలిచింది. ఈ పాట తర్వాత కూడా రెహమానే మళ్లీ సిద్కు అవకాశమిచ్చారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 5 సినిమాలోని పాటలు బాగా హిట్ అయ్యాయి. అందులోని నువ్వుంటే నాజత్తగా పాటను సిద్ ఆలపించాడు. ఈ పాట యూత్ని బాగా అలరించింది. సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలోని వెళ్ళిపోమాకే పాట కూడా కుర్రకారును ఆకట్టుకుంది. 24, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్, అదిరింది, రోబో 2.0, సర్కార్ సినిమాల్లో రెహమాన్ వరుసగా అవకాశాలిచ్చినా సిద్కు తెలుగులో తొలి బ్రేక్ ఇచ్చింది మాత్రం నిన్ను కోరి సినిమాలోని పాటే. నాని, నివేదా థామస్ జంటగా నటించిన ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలోనే అడిగా అడిగా అనే పాటే సిద్ శ్రీరామ్ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసింది. నిన్ను కోరి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ పాటను నాని పాడుతున్నట్లుగా చిత్రీకరించి మే నెలలో యూట్యూబ్లో విడుదల చేయగా ఆ ఏడాది ఈ పాట యూట్యూబ్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాటకు ఎంతోమంది అభిమానులున్నారు. గోపీసుందర్ సంగీతంలో గీతా గోవిందం చిత్రంలోని ఇంకేం 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 కావాలే పాట సిద్ కెరీర్కు మరో బ్రేక్ త్రూ అందించింది. యువతను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. గత ఏడాది యూట్యూబ్లో అత్యధికంగా చూసిన తెలుగు పాటల్లో ఒకటిగా నిలిచింది. ఈ పాట ఎంత హిట్ అంటే సిద్ అమెరికాలో ప్రోగ్రాం ఇచ్చినప్పుడు తెలుగు రాని వారు కూడా అదే పాట పాడమని అడుగుతుంటారట. తమిళ అభిమానులు కూడా ఈ పాట తమ కోసం ఓసారి పాడమని అంటూ ఉంటారని సిద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ పాటతో యూత్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ సింగర్ సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి ప్రశంసలే అందుకున్నాడు. గీతా గోవిందం ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వచ్చారు. ఆ ఆడియో ఫంక్షన్లో సిద్ పాడిన ఇంకేమింకేం పాటకు ఇంప్రెస్ అయిన బన్నీ తన చిత్రంలో అవకాశం ఇవ్వాలని అనుకున్నాడట. అయితే బన్నీ కంటే ముందే అల్లు శిరీష్ ఏబిసిడి చిత్రంలో సిద్తో ఓ పాట పాడించుకున్నాడు. ఆ పాట మంచి హిట్ సాధించింది. అల్లు అర్జున్ కూడా అనుకున్నట్లుగానే తన సినిమా అలవైకుంఠపురంలో సిద్కు అవకాశమిచ్చాడు. ఆ విధంగా సామజవరగమన పాట ఇప్పుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో 86 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఒక చిత్రం నుంచి పాట విడుదలవుతుందంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ల పేరు మీద ఆ పాటకు హైప్ వస్తుంది. కానీ సిద్ ఫలానా పాట పాడాడు అని తెలిస్తే చాలు, ఆ పాటకు క్రేజ్ వస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ సామజవర్గమన పాటే. ఈ యువ గాయకుడికి ఉన్న క్రేజ్ ఈ పాటతో తెలిసిపోయింది. అందుకే చిత్ర యూనిట్ సామజవర్గమన పాటను సిద్పై చిత్రీకరించి విడుదల చేశారు. నెట్టింట్లో ఇప్పుడు సందడంతా ఈ పాటదే. మరి సిద్ శ్రీరామ్ కెరీర్లో అతిపెద్ద హిట్ సాంగ్ ఇదే. సిద్ శ్రీరామ్ ముఖ్యంగా చిన్న సినిమాల పాటలకు ఓ హిట్ ఫార్ములా లాగే కనిపిస్తున్నాడు. సిద్ తమ సినిమాలో ఒక్క పాట పాడితే చాలు, తమ చిత్రానికి కలిసి వస్తుందని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు. చిన్న చిత్రంగా వచ్చిన హుషారు సినిమాలో ఉండిపోరాదే, గుండె నీదేలే అనే పాట యూత్ని బాగా ఆకట్టుకుంది. ఈ పాటే సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. శర్వానంద్, సాయి పల్లవి కలయికలో వచ్చిన చిత్రం పడిపడి లేచే మనసు, ఈ మూవీలోని ఏమైపోయావే పాట సిద్ పాడిన వాటిల్లో మరో మంచి పాటగా నిలిచింది. నీవెవరు సినిమాలోని వెన్నెల, శైలజారెడ్డి అల్లుడులో ఎగిరే ఎగిరే,
ఫలక్నుమా దాస్ అరెరే మనసా వంటి చిత్రాల్లోని పాటలు తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాలా కోసం సిద్ మరో మెలడీ పాడారు. మాటే వినదుగా వినదుగా అనే ఈ పాట కూడా యువ హృదయాల్ని దోచుకుంది. ఈ ఏడాదిలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్గా నిలిచింది. వాళ్ళిద్దరి కాంబోలోనే వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రంలోని కడలల్లే పాట కూడా ఓ ఫీల్ గుడ్ సాంగ్గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతోంది. నాని గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, తోలుబొమ్మలాట చిత్రాల్లోని పాటలు మ్యూజిక్ లవర్స్ను ఆకట్టుకున్నాయి. పెళ్లి చూపులు ఫేమ్, రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చూసి చూడంగానే, ఇటీవలే ఈ చిత్రంలోని నీ పరిచయంతో నా మదిని గెలిచావే పాట విడుదలైంది. ఈ పాట ఫీల్ గుడ్ సాంగ్గా సంగీత అభిమానుల్ని ఆకట్టుకుంది. మణిరత్నం కథ అందిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం వానం కోటటం, ఈ సినిమాతో సిద్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభిస్తుండడం విశేషం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.